హాయ్ హలో వెల్కమ్ టు జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అనాలిసిస్ బై పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. బిగ్ బాస్ హౌస్లో సిసింద్రి టాస్క్ అనేది స్టార్ట్ అయింది. ఈ టాస్క్ గురించి అందరికి కూడా తెలిసిందే, అందరు కూడా చూసాం. హౌస్ మేట్స్ అందరికీ బేబీల్ని ఇస్తారు, ఆ బేబీల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. బేబీని ఎంతసేపు ఎల్లప్పుడూ అంటిపెట్టుకునే ఉండాలి. బిగ్ బాస్ మధ్య మధ్యలో ఆదేశాలు ఇస్తూ ఉంటాడు, ఆ బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలను పాటించాలి. అలాగే బజర్ వచ్చినప్పుడు ప్రాంక్లో ఏదైతే గార్డెన్ ఏరియాలో ఒక 5 ప్రాంక్లు ఉన్నాయో ఆ ప్రాంక్స్లోని పార్టిసిపెంట్స్ ఆ బేబీని ఉంచితే వాళ్ళు మాత్రమే ఛాలెంజెస్ ఆడి క్యాప్టెన్సీ పోటీదారులు అవుతారు. 4వ 3వ ఛాలెంజెస్ వస్తాయి. ఇది టాస్క్. ఒకవేళ బేబీ లాస్ట్ అండ్ ఫైండ్ ఏరియాలో మాత్రం కనిపిస్తే బేబీని వాళ్ళు కోల్పోతారు, ఆటలో నుంచి కూడా తప్పుకుంటారు, డిస్క్వాలిఫై అయిపోతారు. ఇది సింపుల్, చాలా సింపుల్గా ఉంది. అందరికీ అర్థం కాని కన్ఫ్యూజన్ లాంటి గేమ్ మాత్రం ఏం కాదు, చాలా సింపుల్గా ఉంది. అయినా కూడా పార్టిసిపెంట్స్ కొన్ని కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ గార్డెన్ ఏరియాలో డోర్ తెరవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బేబీల్ని ప్రాంక్స్లో పెట్టేశారు. ఇక్కడే నేహా చౌదరి కాలికి కొద్దిగా గాయం అయింది. సూర్య కొద్దిగా అక్కడ నేహాకి అడ్డురవడం వల్లే, కొంచెం సూర్య కొంచెం పుష్ చేయడం వల్లే నా కాలు అక్కడ డోర్ దగ్గర ఇరుక్కుపోయింది, కొద్దిగా డ్యామేజ్ అయిందంటూ అక్కడ నేహా చెప్పింది. అయితే ఇక్కడ కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు అమ్మాయి. సూర్య వచ్చి తర్వాత సారీ చెప్పి వాళ్ళిద్దరూ కూడా మధ్యలో ఏం జరిగింది అనేది ఇష్యూ లేకుండా చక్కగా సాల్వ్ చేసుకున్నారు. నేహ కూడా చాలా కూల్గానే తీసుకుంది. ఇదే ప్లేస్లో వేరే పార్టిసిపెంట్, వేరే అమ్మాయి ఎవరైనా ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేదో, కానీ నేహ మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకుంది. మనం అభినందించి తీరాలి. ఇక గేమ్ స్టార్ట్ అయ్యాక బిగ్ బాస్ గీతుని టీచ్ చేస్తూనే ఉన్నాడు. బేబీకి డైపర్స్ మార్చు, బేబీకి అన్నం పెట్టు, ఆకలేస్తుందని అలా గీతుతో బాగా ఆడుకున్నాడు అనిపించింది. గీతు కూడా బిగ్ బాస్తో మాట్లాడుతూ టాస్క్లో ఒక మంచి కిక్ అనేది ఇచ్చింది. ఇక ఫస్ట్ ఛాలెంజ్లో కూడా హౌస్ మేట్స్లో 5 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు. మన అందరం చూసాము సాక్స్ అండ్ స్టిక్స్. అందులో ఆ షేప్స్ ఏవైతే తీసుకొచ్చి స్టిక్ చేయాలో అక్కడే కొద్దిగా రేవంత్ డిసప్పాయింట్ అయ్యాడు. ఇక్కడే 5 రాంగ్ సర్కిల్ని తెచ్చుకుని తన దాంట్లో పెట్టుకుంది. రేవంత్ది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అతనికి ఆ సర్కిల్, ఆ షేప్ అప్ సర్కిల్ మాత్రమే కావాలి. అతను పెద్ద సర్కిల్ తెచ్చుకున్నాడు కానీ అందులో ఫిట్ అవ్వలేదు. ఆ 5 ఏదైతే పెట్టిందో సర్కిల్ అది కావాలి, అది కావాలని అడిగాడు. ఇక్కడ సంచాలకుగా ఉన్న నేహ చాలా స్ట్రిక్ట్గా అక్కడి నుంచి ఆ షేప్ తీసే, నువ్వు రాంగ్ పెట్టావు, వెళ్ళి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టే అని చెప్పు ఉండాల్సింది. కానీ 5కి నేహ చెప్పలేదు. రాంగ్ షేప్ని తీసుకొచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేయాలని వాళ్ళకు రూల్ పెట్టుకోవాల్సింది. మనం గతంలో చూసినట్లయితే 5 సంచాలకుగా ఉన్నప్పుడు ప్రీవియస్ టాస్క్లో అదే చేసింది. ఏదైతే రాంగ్ కీని ఓపెన్ చేశారో ఆ కీని అక్కడే పడేస్తే మిగతా పార్టిసిపెంట్స్ ఎలా తీయగలుగుతారు, తీయలేరు కాబట్టి మళ్ళీ వచ్చి టబ్లోనే పడేయాలని చాలా క్లియర్గా చెప్పింది. సో అలాగే ఇక్కడ చెప్పు ఉండాల్సింది. మేబీ టాస్క్ అంటే ముందే వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒకవేళ మీరు రాంగ్ షేప్ వేరే వాళ్ళది ఎవరిదైనా తెచ్చేస్తే ఖచ్చితంగా మళ్ళీ తీసుకెళ్ళి పెట్టేయాలని ఒక మాట చెప్పుంటే అయిపోయి ఉండేది. అది కొద్దిగా మిస్ అయింది నేహ అనిపించింది. అలా అంటే 5 కావాలని ఇప్పుడు తిరిగి తను తీసుకుని వచ్చినా కూడా ఆ సర్కిల్ షేప్ని యథాస్థానంలో, అంటే తిరిగి అదే స్థానంలో పెట్టలేదా అనేది నాకు అనిపించింది. 5 కావాలని పెట్టలేదు అనిపించింది. ఇక్కడ నేహ చాలా స్ట్రిక్ట్గా చెప్పుంటే బాగుండేది. ఇక దీనివల్లే రేవంత్ బరస్ట్ అయ్యాడు. రేవంత్ బాధలో అయితే కొద్దిగా అర్థం ఉంది కాన్, ఎందుకంటే అందరికంటే ముందు తనే ఆ షేప్స్ అనేవి ఫిల్అప్ చేసేసాడు. అప్పటికి మనం చూసినట్లే చంటికి ఇంకా 3 షేప్స్ పెట్టాల్సిన ఇది కూడా ఉంది, పరిస్థితి కూడా ఉంది, అంత టైం ఉంది తనకి. 5 బతిమ్లాండ్ కూడా పట్టించుకోకుండా తనకేం తను ఆడుకుంది. దీంతో చంటి విన్ అయ్యాడు, వెల్ ప్లేడ్ అంటూ రేవంత్ ఇక్కడ మాటలు వదలకుండా ఉండి ఉండాల్సింది, బాగుండేది. ఎందుకంటే తను ఎఫర్ట్స్ పెట్టాడు, చాలా బాగా గేమ్ ఆడాడు. అంత బాగా ఆడి బరస్ట్ అవ్వడం వల్ల అది బ్యాలెన్స్ అయిపోయింది, తేలిపోయింది. ఇదే విషయం ఆదిరెడ్డి చెప్పాడు కూడా. ఎఫర్ట్స్ చూస్తారు బ్రో, ఫీల్ అవ్వమాకండి, మీరు అలా మాటలు ఇసిరేయకండి అంటూ అక్కడ ఆదిరెడ్డి కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ గొడవలో కీర్తి రేవంత్ బేబీని తీసుకుంది. అక్కడి నుంచి గీతు ఆ బేబీని లాక్కుని ఏదైతే లాస్ట్ ఏరియా ఉందో ఆ గార్డెన్ ఏరియాలో అందులో పడేసింది. కానీ కీర్తి వద్దు వద్దు అని చెప్తున్నా గేమ్లో గీతు స్టైలే వేరు కదా, వెళ్ళి వేసేసి రేవంత్ని ఆటలోంచి అవుట్ చేసింది. ఇక్కడ గీతు కేవలం రేవంత్దే కాదు, భోజనం వచ్చినప్పుడు భోజనం చేసేటప్పుడు ఆ బేబీని అజాగ్రత్తగా ఉంచుకున్న శ్రీ సత్య డాల్ని సైతం అందులోకి వెళ్ళి లాస్ట్ ఏరియాలో పడేసింది. ఇక అభినయశ్రీ కూడా బేబీని పక్కన పెట్టుకుంటే, పక్కకు తిరిగి మాట్లాడుతుంటే ఆ బేబీని కూడా తీసుకుని వెళ్ళి లాస్ట్ ఏరియాలో వేసేసింది. ఇక్కడ గీతు చాలా తెలివిగా గేమ్ ప్లే చేసిందా అనిపించింది. అభిని కూడా అవుట్ చేసేసింది గీతు. ఇక్కడ గీతు గేమ్కి నిజంగా మనం యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. గేమ్లో మాత్రం ఇరగదీసేసింది గీతు. అలాగే అభినయశ్రీ కన్సిడర్ చేయమని చెప్పినా కూడా కన్సిడర్ చేయలేదు, క్యాప్టెన్కి చెప్పుకుంది. క్యాప్టెన్
పక్కనే ఉంది కదా, ఒంటరిగా వదిలేయలేదు కదా, ఇది మనం కొంచెం కన్సిడర్ చేద్దాంలే అని ఆదిత్య కొద్ది మంచితనంకి పోయి ఆ బేబీని తిరిగి ఇచ్చాడు. కానీ బిగ్ బాస్ మాత్రం స్టోర్ రూమ్లో పెట్టేయాల్సిందే అని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓడిపోయినట్లే అన్నట్టు చెప్పేసరికి గీతు స్టోర్ రూమ్లోకి వచ్చి బేబీని పెట్టి డ్యాన్స్ వేసింది, చాలా టీజ్ కూడా చేసింది. అంటే ఇక్కడ వేరే వాళ్ళని ఓడించడం తనకి ఎంత సరదానో ఈ ఒక్క ఇన్సిడెంట్తో చెప్పేయచ్చు. దీంతో అభినయ స్త్రీతో పాటుగా మిగతా హౌస్ మేట్స్ కూడా గీతుపై పగబట్టారు. గీతు బేబీ ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ మిస్ అవుతుందా, లేపేద్దాం అందులో లాస్ట్ ఏరియాలో వేసేద్దామని ఆ టైం కోసం కొద్ది మంది హౌస్ మేట్స్ అయితే వెయిట్ చేశారు. ఆటలో మాత్రం గీతు ట్విస్ట్ ఇచ్చింది. రాత్రిపూట కూడా బేబీల్ని స్టోర్ రూమ్లో బ్యాటరీలు మార్చే చోట, ఎక్కడైతే బ్యాటరీలు మార్చుతారో స్టోర్ రూమ్లో పెట్టేయాలో బేబీని, అక్కడ దాచుకుని వచ్చి ఆ ప్లేస్ అయితే ఎవరు కనిపెట్టలేరని చెప్పి బిగ్ బాస్ని బతిలాడుకుని కెమెరాకి చెప్పింది కూడా. అంటే ఇక్కడ ఒక స్ట్రాటజిక్గా గేమ్ ఆడింది గీతు. హౌస్ మేట్స్లో చాలామంది గీతు బొమ్మ కోసం వెతుకుతూనే ఉన్నారు. నైట్ అంతా కూడా ఎక్కడ దాచింది, ఎక్కడ పెట్టింది, ఏంటి అని వెతుకుతూనే ఉన్నారు. ఈలోపు గీతు దగ్గర ఒక బొమ్మను చూసి ఆ గీతు బొమ్మ గీతు దగ్గర ఉంది అనుకున్నారు. కానీ అది బాలాదిత్య బొమ్మ. ఎక్కడ దాచిందో తెలియక తలలు పట్టుకున్నారు హౌస్ మేట్స్. గీతు మాత్రం టాస్క్లో ఎరగదీసిందనే చెప్పాలి, నో డౌట్. టాస్క్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఏదైతే ఉందో దాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసింది. తను చేసిన ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎపిసోడ్కి హైలైట్. అలాగే బేబీని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత హౌస్ మేట్స్కి అయితే ఖచ్చితంగా ఉంది. కానీ బేబీని పట్టుకుని పడుకున్నా కూడా వాటిని దొంగలించి మరీ లాస్ట్ అండ్ ఫైనల్ ఏరియాలో వేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే బేబీని హోల్డ్ చేసి పడుకున్నారు అందరూ కూడా. పడుకుంటే చేతుల్లోంచి అయితే లాక్కోకూడదు, ఇదైతే రూల్ ఉంది. మరి దీన్ని బిగ్ బాస్ కన్సిడర్ చేస్తారా లేదా అనేది మనం చూద్దాం. దీంతో చాలామంది గేమ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి రాత్రి చాలాసేపు జరిగిన ఈ హై డ్రామా వల్ల ఎవరు అవుట్ అయ్యారు, మరి కెప్టెన్సీ పోటీదారులు ఎవరు అయ్యారు అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. కొద్దిగా వీడియో ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. పరిటాల మూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టా ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.